ఫ్రెండ్స్ ఇది నోకే థర్టీ టూ ఇంచెస్ టీవీ రీసెంట్గా నోకే అయితే లాంచ్ చేసింది బిగ్ బిలియన్ సేల్లో పర్చేస్ చేయడం జరిగింది ఈ వీడియోలో ఈ టీవీ యొక్క అన్బాక్సింగ్ దీని యొక్క ఫీచర్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో అయితే అన్నింటి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి లెట్స్ బిగిన్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ముందుగా స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకుంటే ఇది మనకి హెచ్డీ రిజల్యూషన్తో వస్తుంది దీంట్లో ప్యాన్లు వచ్చి మనకి వెర్టికల్ అలైన్మెంట్ ప్యాన్లు అయితే యూజ్ చేశారు బ్రైట్నెస్ నిట్స్ చూసుకుంటే మనకి త్రీ ట్వంటీ ఫైవ్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి మనకి ఆండ్రాయిడ్ నైన్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ కూడా ఉంటుంది ప్రాసెసర్ వచ్చి మనకి కోర్ ప్రాసర్ అయితే యూస్ చేశారు ర్యామ్ అండ్ రోమ్ చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ జీబీ ర్యామ్ ఉంటుంది ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది సౌండ్ అవుట్పుట్ వచ్చి మనకి థర్టీ నైన్ వార్ట్స్ కే సౌండ్ అయితే ఉంటుంది ట్వంటీ ఫోర్ వాట్స్ మెయిన్ స్పీకర్స్ ఉంటాయి ఫిఫ్టీన్ వాట్స్ ట్వేటర్ సౌండ్ అయితే ఉంటుంది ఎడిషనల్ ఫీచర్స్ వచ్చి మనకి టూ వే బ్లూటూత్ ఫంక్షన్ అయితే ఉంటుంది దాంతోపాటు మనకి మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ కూడా దీంట్లో యూజ్ చేశారు ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయక మనకి టాప్లో టేబుల్ మౌంట్ స్టాండ్స్ అయితే ఇచ్చారు అల్యూమినియం స్టాండ్స్ ఇవి సో వాల్మౌంట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు సో మనకి టీవీ అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది సో మనకి ప్లాస్టిక్ బిల్ క్వాలిటీతో వస్తుంది ఇక్కడ చూడవచ్చు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇది సో దాంతోపాటు మనకి రిమోట్ సో దాని తర్వాత మనకి స్క్రూస్ వీళ్ళు టేబుల్ మోటర్కి స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ దాంతోపాటు మనకి బ్యాటరీస్ సో సపరేట్గా కొనుకోవాల్సిన అవసరం లేదు ఇది ఒక కన్వర్టర్ ఇది మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఎమ్ టూ ఆర్సీఏ దీని గురించి తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫ్రంట్ నుంచి టీవీ బెజల్స్ అయితే మనకి చూడడానికి ఎలా ఉంటుంది సో బాటంలో చూసుకుంటే మనకి చూడొచ్చు నోకియా బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది సైడ్ మనకి సౌండ్ బా ఓంక్యా అని చెప్పేసి కనిపిస్తుంది ఫ్రంట్ మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్ అయితే మనకి కనిపిస్తుంటాయి సో యాక్చువల్ స్పీకర్స్ అయితే మనకి డౌన్లో ఉంటాయి అది మీకు తర్వాత చూపిస్తాను నెక్స్ట్ మనకి ఇక్కడ బెజల్స్ సైడ్ నుంచి చూడడానికి అయితే మనకి ఫ్రెండ్స్ ఇక్కడ యాక్చువల్ స్పీకర్స్ అయితే మనకి బాటంలో కనిపిస్తుంటాయి నెక్స్ట్ పోర్ట్స్ చూసుకుంటే ల్యాండ్ పోర్ట్ ఆప్టికల్ పోర్ట్ ఏవీ ఇన్పుట్ పోర్ట్ యాంటీనా పోర్ట్ మూడు హెచ్డిఎంఏ పోర్ట్స్ రెండు ఎస్పీ పోర్ట్స్ అయితే ఉంటాయి సో త్రీ పాయింట్ ఫైవ్ వన్ జాక్ కూడా ఉంటుంది హెచ్డిఎంఏ ఆర్క్ పోర్ట్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు వీళ్ళు ఓన్లీ రెగ్యులర్ హెచ్డిఎంఏ పోర్ట్స్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మనకి ఈ కన్వర్టర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీ దగ్గర నార్మల్ సెటప్ బాక్స్ దగ్గర ఆర్సీఏ కేబుల్స్ అయితే ఉంటాయి ఎల్లో రెడ్ వైట్ సో ఈ టీవీకి అటువంటి కేబుల్స్ ఉండవు కాబట్టి ఈ కన్వర్టర్ యూజ్ చేసి దీని అయితే మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నార్మల్ సెటప్ బాక్స్ నుంచి నెక్స్ట్ మనకి రిమోట్ వచ్చి మనకి బ్లూటూత్తో పనిచేస్తుంది మనకి కీస్ వచ్చి గూగుల్ అసిస్టెంట్ నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ దాంతోపాటు జీ ఫైవ్ బటన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీ రిమోట్ని బ్లూటూత్తో పేర్ చేయాలనుకుంటే హోమ్ బటన్ ప్లస్ ఓకే బటన్ మీరు కంటిన్యూగా ప్రెస్ చేస్తే పేరు అయితే అయిపోతుంది మిగతా సెటప్ మీకు ఎలాగ తెలిసిందే సో నాకు ఓపెన్ చేయగానే అప్డేట్ అయితే అడిగింది ఒకసారి అప్డేట్ చేసి నెక్స్ట్ మీకు హోమ్ స్క్రీన్లో కలుస్తాను ఇక్కడ యాప్స్ చూసుకుంటే మనకి ఫాస్ట్ క్యాస్ట్ అనే యాప్ అయితే ఉంటుంది ఇది మనకి క్యాస్టింగ్ చేసుకోవడానికి యూట్యూబ్తో పాటు మనకి ఫైల్స్ కూడా క్యాష్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్కి యాప్లకి ఒకేలా ఉంటుంది కాకపోతే విండోస్ మాత్రం ఓన్లీ యూట్యూబ్ మాత్రమే క్యాష్ చేసుకోవడానికి ఉంటుంది మిగతా యాప్స్ చూసుకుంటే మనకి గూగుల్ స్టోర్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ మిగతా కామన్గా ఉంటాయి మనకి నెట్వర్క్ టెస్ట్ స్పీడ్ టెస్ట్ చేయడానికి నెట్వర్క్ స్పీడ్ యాప్ కూడా ఉంటుంది సో ఇందులో నాకు స్పీడ్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ సిక్స్ కేవీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్ అయితే చూపిస్తుంది సో మిగతా యాప్స్ చూసుకుంటే మనకి తెలిసినవే మిగతా యాప్స్ యూట్యూబ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ సో దీంట్లో స్పెషల్ యాప్ అయితే ఉంటుంది ఆడియో కనెక్ట్ సో ఈ యాప్ వల్ల యూజ్ ఏంటంటే మనకి టీ ఫస్ట్ ఆప్ ఫస్ట్ ఆప్షన్ వచ్చి మనకి టీవీ నుంచి ఎక్స్టర్నల్గా ఏదైనా డివైస్ కనెక్ట్ చేసుకోవడానికి బ్లూటూత్ ద్వారా యూజ్ అవుతుంది సెకండ్ ఆప్షన్ వచ్చి మనకి స్మార్ట్ ఫోన్ నుంచి మన టీవీలో ఉన్న స్పీకర్స్ ద్వారా సౌండ్ అయితే ప్లే చేసుకోవచ్చు సో సెకండ్ ఆప్షన్ మనకి తెలియంది ఇది కొత్త ఫీచర్ సో ఇదైతే నేను ఒకసారి చూపిస్తాను సో ఇందులో మనకు చేయాల్సింది ఏంటంటే మన స్మార్ట్ ఫోన్లో ఉన్న బ్లూటూత్ అదేవిధంగా మన టీవీలో ఉన్న బ్లూటూత్ పేరింగ్ అయితే చేయాలి సో ఇక్కడ పేరు ఆప్షన్ అయితే అడుగుతుంది ఇక్కడ చూడవచ్చు నేను పేరు అయితే చేస్తున్నాను సో సింపుల్గా మీరు పేర్ చేస్తే మీరు మీ స్మార్ట్ ఫోన్లో ఉన్న అవుట్పుట్ సౌండ్ అవుట్పుట్ అనేది మీ టీవీలో ఉన్న స్పీకర్స్ ద్వారా మీరు ప్లే చేయొచ్చు సౌండ్ మ్యూజిక్ అయితే ప్లే చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు పవర్ సేవ్ చేసుకోవడానికి స్క్రీన్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు స్క్రీన్ ఆఫ్ చేసి ప్లే చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొన్ని వీడియో శాంపిల్స్ అయితే చూపిస్తాను ఇక్కడ చూడవచ్చు సో పిక్చర్ క్వాలిటీ అనేది ఇక్కడ యూట్యూబ్ నుంచి వీడియో అయితే హెచ్డి క్వాలిటీలో ప్లే చేస్తున్నాను సో దాంతోపాటు మీకు నార్మల్ సెటప్ బాక్స్ నుంచి వీడియో క్వాలిటీ కూడా చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కలర్ రీప్రడక్షన్ అది చాలా బాగుంది దాంతో పాటు మనకి సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు సో థర్టీ నైన్ అవుట్పుట్ తో వస్తుంది కాబట్టి మనకి ఓంక్యో సౌండ్తో వస్తుంది కాబట్టి సో సౌండ్ లౌడ్నెస్ పరంగా మీరు సాటిస్ఫై అవుతారు ఖచ్చితంగా ఎందుకంటే ఎక్స్టర్నల్ సౌండ్ బార్ మీరు కనెక్ట్ చేసుకోకపోయినా మీకు లౌడ్నెస్ పరంగా మీకు సరిపోతుంది దాంతోపాటు మీకు మిక్స్ కానీ లోస్ కానీ హైస్ కానీ క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తుంటాయి సో ఈ టీవీ మీరు కొనాలనుకుంటే బడ్జెట్లో ఇది ఒక మీకు ఆప్షన్ అయితే అవుతుంది దీంతోపాటు మనకి మోటో జీఎక్స్ టూ సిరీస్ కూడా ఒక లుక్ అయితే వేయొచ్చు సో అది కూడా మనకి బడ్జెట్లోనే వస్తుంది సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అంటిల్ దెన్ దిస్ ఈస్ కేస్ ఆఫ్ షైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్